నంగునూరు మండలం గణపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కరెట్ల ప్రగతి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, గణపురం గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గణపురం గ్రామ ప్రజలను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఈ గణపురం గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉండే ప్రజలు నన్ను ఆదరిస్తే నేను గణపురం గ్రామాన్ని ఈ మండలంలో ఆదర్శ గ్రామంగా చేయడాని కోసం కృషి చేస్తా. మరియు మాజీ మంత్రి వారిలో హరీష్ రావు గారిని, మన ఎమ్మెల్యే గారు గాని వారి సహకారంతో ఏ విషయానైనా ఎవరికి ఆపదొచ్చినా ఏదొచ్చినా ముందంజలో ఉండి హరీష్ రావు గారితో ఈ ఊరును బాగా అభివృద్ధి చేసి అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రజలు నన్ను ఆదరిస్తే నేను మనసారా చెప్పుకునే విషయం ఏంటంటే, ఈ గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టేయడం కానీ, వీళ్ళందరికీ ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేయించి అందరికీ ఇల్లు కట్టిస్తానని సమాముఖంగా చెప్పుకుంటున్నా. మరియు పేదవాళ్లే నా ధ్యేయం. పేదవాళ్లకు రోజు ఉండడానికి ఇల్లు లేని చాలా మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ, దళితులు కానీ ఇంకా వేరే కులస్తులు కానీ, వీళ్ళందరికీ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అన్ని సీసీ రోడ్ల కన్నా దీనికన్నా ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే, ఈ గ్రామంలో ఇల్లు లేని పేదలు చాలా మంది ఉన్నారు. ఒక 200 మంది వరకు ఉన్నారు. ఈ 200 మందికి ఇల్లు కట్టేయడం నా బాధ్యతగా భావించి మంత్రి గారిని తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాదని, నాకు ఓటు వేసి అక్కా చెల్లెలు గణపురం అన్నదమ్ములు అందరూ సహకరించాలని కోరుకోవడం జరుగుతుంది. నాకు ఈ గణపురం గ్రామంలో ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తుకు ఓటేసి ప్రజలందరూ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ నన్ను గెలిపించాలని, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తును గెలిపించిన అక్కా చెల్లెళ్ళకి అందరికి కూడా నేను రుణపడి ఉంటాను. ఉంగరం గుర్తుకే మన ఓటు. గుర్తుల గుర్తు ఉంగరం గుర్తు గుర్తుల గుర్తు ఉంగరం గుర్తు గుర్తుల గుర్తు ఉంగరం గుర్తు.